థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మా అన్న నాకు ఇప్పుడు హెల్డర్గా ఉన్నారు అన్న, ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గారు. వారు మాట్లాడిన తర్వాత అందరినీ ఇంట్రొడ్యూస్ చేసి సన్మానం చేస్తాం. ఇప్పుడు గురురాజు అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. టీమాలో ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఈసీ నెంబర్లు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ, ఇందాక రామకృష్ణ అన్న చెప్పినట్టు బాధ్యత పూర్వకంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే మొన్న ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ జరిగాయో అందులో భాగంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలతో ముందుకెళ్తున్నాము. నిజంగా ఇక్కడ ఒక వాస్తవంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు ఇంత ముందుకు వెళ్ళడానికి ఒకే ఒక్క పర్సన్ కారణం, దానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు. ఇంతకుముందు తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఎంత తను కష్టపడ్డాడో, ఎంత పోరాటం చేశాడో, చివరికి తెలంగాణని సాధించుకున్నాడు. ఒక రాష్ట్రంగా ఇండియాలో ఏర్పడింది. మరి స్టార్టింగ్లో కూడా చాలామంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ని, తెలంగాణ అసోసియేషన్ని వేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా రామకృష్ణ గౌడ్ గారు తను పట్టు వదలని విక్రమార్కుడిలా తను పనిచేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటూ ఉంది అని, అది నిజంగా నిలబెట్టినటువంటి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకనంటే ఒక సొసైటీగా ఏర్పడాలనంటే అది అంత ఆషమాషి కాదు. అందులో పైగా ఒక రాష్ట్రం నుంచి సపోర్ట్ తీసుకొని తర్వాత మిగతా రాష్ట్రాలన్నిటి కూడా కలుపుకొని ఒక ఇండియాలోనే ఇది ఒక ఛాంబర్ ఉంది అని సర్టిఫైడ్ పొందాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత ఆషమాషి కాదు. తనకున్నటువంటి అంటే సర్కిల్తో తనకున్నటువంటి ఎంతోమందిని సహకారం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తను వెంకయ్య నాయుడు గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఇలా కొంతమందితోటి సహకారం తీసుకొని తన సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చాడు. ఈరోజు నిజంగా చాలామంది ఇందాక ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు అన్నట్టు ఏదో తెలంగాణ ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ఛాంబరు ఏంటిది, ఇలా ఏమైనా కాంపిటీషన్స్ ఉందానంటే వాస్తవంగా క్లారిఫికేషన్ ఇస్తున్నామండి, అది కనే కాదు. ఎందుకునంటే తెలుగు ఫిలిం ఛాంబరు అనేది అది రెండు రాష్ట్రాలకు అప్పుడు ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. అందులో మేము మెంబర్సే, మేము మెంబర్స్గా ఉన్నాము. 24 క్రాప్స్లలో మేము, ఒక 4-5 క్రాప్స్లలో మేము అన్నిటిలో ఉన్నాం. బట్ ఇప్పుడు ఏంటిదనంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి అందులో భాగంగానే మిగతావన్నీ కూడా అన్ని క్రాప్స్లను కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిదనంటే రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా వేస్తున్నారు, ఇప్పుడు అక్కడ కూడా పటిష్టం అవుతుంది, రేపు ఇక్కడ కూడా పటిష్టం అవుతుంది. కాబట్టి ఇంకా ఏదైతే ఇంతకుముందు మనకు ఒక కౌన్సిల్లో కావచ్చు, ఛాంబర్లో కావచ్చు, మాలో కావచ్చు, ఇలా ఎన్ని రకాలుగా ఉందో, ఎన్ని రకాలైనటువంటి స్పెషాలిటీస్ ఇచ్చారో, ఇప్పుడు కూడా తెలుగు తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువ స్పెషాలిటీస్ తీసుకురావడానికి 100% మేము పోరాడతాము, 100% తీసుకొస్తాము. దానికి తీసుకురావడానికి గవర్నమెంట్ కూడా చాలా భారీ అంటే సపోర్ట్ కూడా చేస్తుంది. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి సీఎం గారు పరిచయం ఉండడం వల్ల ఇంకా ఈజీగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇందులో ఏంటిదనంటే ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి, ఇప్పుడు ఏదైతే టీమా వేసామో ఈ టీమాలో ఏదో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్టిస్ట్ అలా కొత్త ఆర్టిస్ట్ అనేది కాకుండా ఆర్టిస్ట్గా తను పనిచేసి మరి ఏదైతే మా టీమా ఉందో ముందుకు తీసుకెళ్ళడానికి, అందరినీ కలుపుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళనే ఇవి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కావచ్చు, ఒక డాన్స్ యూనియన్లో కావచ్చు, ఫైట్ యూనియన్లో కావచ్చు, ఇలా ఏదైతే 24 క్రాఫ్ట్స్ అనేది ఉంటాయో ఇవన్నిట్లలో కూడా తప్పకుండా
అన్నిట్లలో అందరిని కూడా పటిష్టం చేస్తాము. పేరు స్నిగ్ధా మధ్వని. ముందుగా నన్ను టీమా జనరల్ సెక్రటరీగా ప్రకటించినందుకు రామకృష్ణ గారికి నేను ఎంతో థ్యాంక్ఫుల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. సభాముఖంగా కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా ఇంట్రెస్ట్ని, నా క్యాపబిలిటీస్ని తను గ్రహించి ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తను నా మీద పెట్టుకున్న ట్రస్ట్ని కూడా నేను ఖచ్చితంగా వర్క్ రూపంగా కూడా చూపిస్తానని కూడా మాటిస్తున్నాను. అండ్ మన దాంట్లో ఎవరైతే ఆర్టిస్టులు తీసుకుంటారో వాళ్లకు ప్రత్యేకంగా 5 lakhs మన హెల్త్ కార్డు కూడా వచ్చేలా విధంగా కూడా రామకృష్ణ గారు చేశారు. అది ఎక్కడా లేదు, ఇందులోనే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరీ తను పట్టుబట్టి తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే హౌస్ కొంటారో కూడా వాళ్ళకు కూడా 1.5 lakh వరకు కూడా వాళ్ళకి మనీ అనేది ఇస్తారు. అండ్ సినిమా గురించి చెప్పాలంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలామంది మాట్లాడుతున్నారు పెద్దలు, బట్ నాకు అంత తెలీదు. అయినా కానీ నేను చెప్తున్నాను, ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేకుండా ఇప్పుడు ప్రేక్షకులు కూడా సినిమా వాళ్ళు వచ్చే 3 hours మాకు ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మేము పెట్టే మనీకి మాకు ఆ ఎంజాయ్మెంట్ వస్తుందా లేదా అనేది చూస్తున్నారు. సో దానికి కొత్త కొత్త రైటర్స్ని కానీ కొత్త కొత్త డైరెక్టర్స్ని కొత్త కొత్త కంటెంట్ని ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఏ సినిమా అయినా కూడా సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా రామకృష్ణ గారు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ తను ఎంకరేజ్ చేస్తుంటారు. అండ్ వాళ్ళకి కార్డ్స్ అవి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తూ ఉంటారు. అలాగే రామకృష్ణ గారికి, అలాగే మన గురురాజు గారికి, గీతాంజలమ్మకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. అలా వచ్చే దాంట్లో నేనున్నాను అనుకుంటూ ముందుకు వచ్చిన ఫస్ట్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మీరు రండి, కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం, 10 మందికి సాయపడదాం, 10 మందిని ముందుకు తీసుకొద్దాం అనే దృక్పథంతో మంచి ఆలోచనతో ఉన్న రామకృష్ణ గారు, గురురాజు గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరికీ నన్ను కలుపుకొని తీసుకెళ్లాలనుకునే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. జాయింట్ సెక్రటరీగా ఇందులో బాధ్యత ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంటే నాకు ఏం బాధ్యత ఇస్తారు, ఏం చేయాలి అనేది నాకు తెలియదు. ఏ నమ్మకంతో ఇచ్చారో అలాగే నేను కృషి చేస్తానని మాటిస్తున్నాను. పాట పాడమన్నారు, అయితే ఇప్పుడు ఎలాగో వినాయకుని నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి గణేషుని చిన్న శ్లోకం లాంటిది పాడి ముగిస్తాను. శ్రీ గణనాదం భజో రే చిత్త పరా శక్తియుతం, శ్రీ గణనాదం భజో రే చిత్త పరా శక్తియుతం, శ్రీ గణనాదం భజో రే. నాగయజ్ఞ సూత్రధరం నాదలయా నందకరం. నన్ను టీమాలో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక చేసినందుకు పతాని రామకృష్ణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నారని నేను వెళ్ళి చాలా మందిని కలిశాను, అడిగాను, నాకు ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పటికైనా ఒక ప్లాట్ఫామ్గా మనం నిర్మించుకుంటున్నాము. మన తెలంగాణ వాళ్ళు ఆఫర్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, 24 crops ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అవకాశాలు రావాలి. టీఎఫ్సిసి డెవలప్మెంట్ గురించి మొదటి నుంచి కూడా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు ఎంత తపన పడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. చిన్న సినిమాను బతికించాలి, తద్వారా కొన్ని 10ల సంఖ్యలో కొన్ని 100ల సంఖ్యలో కుటుంబాలకి జీవనోపాధి కల్పించే విధంగా చిన్న సినిమా ఎంతో దోహదపడుతుంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వారు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. సో వారికి నా ప్రత్యేకంగా అభినందనలు, నా శుభాకాంక్షలు, అండ్ అలాగే నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. టీఎఫ్సిసి అనేది అందరూ సమిష్టిగా పనిచేసి మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి ప్లాట్ఫామ్గా ప్రతి ఒక్కరికి, ప్రతి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రతి విభాగానికి సంబంధించి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇది ఎదగాలని ఆకాంక్షిస్తూ మనందరి సహకారం కూడా వారికి అందిస్తూ పరస్పరం మనందరికీ కూడా సహకరించుకుంటూ ముందుకెళ్దామని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్ అందరికి. హాయ్, నేమ్ ఇస్ నిక్త, టిఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎస్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్.